శ్రీశైలం పాదయాత్ర చేస్తున్నాము. మేము ఈ సంవత్సరం మేము 13వ సంవత్సరం వెంకటాపురం నుంచి పాదయాత్ర చేస్తున్నాము. ప్రస్తుతానికి మేము కర్నూలులో మీకు మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేది మీకు చూపించాను కదా. మరి ఇప్పుడు మేము మధ్యలో ఆత్మకూరు దగ్గర దగ్గర ఉన్నాము. తర్వాత మేము వెంకటాపురంకి ఒక 10 to 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. మీకు వెంకటాపురం దిగిన తర్వాత వెంటనే మళ్ళీ అక్కడ మీకు ఎవ్రీ అప్డేట్ మీకు అడవిలో ఈ రాత్రి ఇప్పుడు దగ్గర దగ్గర వచ్చేసి మీకు టైం వచ్చేసి 11:30 అయింది. 11:30 మేము స్టార్ట్ అయ్యింది. 11:30 వెళ్తున్నాము మేము ఇంకా. ఈరోజు రేపులో ఎల్లుండి పుణ్యం ఉంది. ఈ వెన్నెలలో నడుచుకుంటూ వెళ్తుంటే అడవిలో చాలా హ్యాపీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ టైం 12:30 అవుతుంది. వెంకటాపురం నుంచి మేము వీరభద్రస్వామి టెంపుల్, ఆంజనేయస్వామి నాగలూటి, ఆంజనేయస్వామి వీరభద్రస్వామి టెంపుల్ బయలుదేరి అక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు మేము ప్రయాణం సిద్ధంగా అయినాం అందరము. ఇప్పుడు మా బ్యాచ్ వచ్చేసి 20 మంది ఉన్నాము ఇక్కడి నుంచి. ఈ రాత్రి మేము ఈ మూన్ లైట్లో మేము బయలుదేరి వెళ్తున్నాము. ఈ అడవిలో మేము ప్రశాంతంగా బయలుదేరడానికి సిద్ధమైనాము. ఇక్కడి నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇది నాది 13వ సంవత్సరము. ఇక్కడ కూడా చాలామంది 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాల ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళతో పాటు మేము అందరం బయలుదేరుతున్నాము. ఈ ప్రయాణం సుదీర్ఘంగా సాగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. వచ్చినాడు ప్రతి సంవత్సరము పాపము తనే అంతా ఆర్గనైజ్ చేస్తాడు అందరికి ఇది చేసి అందుకు ఈ సత్కార మాల. జై భోలేనాథ్ కి, జై భోలే బాబా కి. హాయ్ ఫ్రెండ్స్,
మనం వచ్చేసి నాగలూటి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి 2:15 అయింది. దాదాపు మేము ఇప్పుడు 12:30 అక్కడ జర్నీ స్టార్ట్ చేసినాం. 1.5 అవర్ మేము జర్నీ ఇక్కడికి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక 2 అవర్స్ మనం వీరభద్ర స్వామి టెంపుల్ బయలుటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పటికి మనం వచ్చేసి ఒక 10 కేఎం వచ్చేసి ఉంటాము 1.5 అవర్లో. ఈ రాత్రి జర్నీ చేయాలంటే కొంచెం సాహసం చేయాల్సిందే. మొత్తం జర్నీ వచ్చేసి మీకు కంప్లీట్గా 30 కిలోమీటర్స్ ఈజీగా పైన వస్తుంది. మనం పిక్చర్లో పోయి మరి నైట్ స్టే చేస్తాం. రేపు నైట్ ఎల్లుండి ఆదివారం రోజు వచ్చేసి శ్రీశైలం మధ్యాహ్నం ఉంటాం. సండే మనం చెంచోలు గూడెం కూడా అది కూడా మీకు చూపిస్తాను. మీకు చెంచోలు నెక్స్ట్ మనము రేపు నైట్ చెంచోలు నివసించే గూడెం దగ్గర మనం స్టే చే అక్కడి నుంచి మళ్ళీ మార్నింగ్ లేచి భీముని కొలను అలాగే సీతమ్మబాయి భీముని కొలను శిఖర దర్శనం. ఇప్పుడు నెక్స్ట్ మీకు వీరభద్రస్వామి గుడి కడ కూడా మళ్ళీ మీకు అన్నీ చూపించి మీకు ఆ వీరభద్రస్వామి గుడి దగ్గర ఏవే ఉన్నాయి, కోనేరు ఉంది, తర్వాత తాగినీరు ఉంది. ప్రస్తుతానికి మీరు ప్రతి ఒక్కరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మంచినీళ్ళు అయితే మీరు తప్పనిసరిగా తీసుకొచ్చుకోండి మీ ఫుడ్. అందరం కలిసి ఒక కలిసికట్టుగా అందరం కలిసి వస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు వచ్చేటప్పుడు మటుకు ఒక సాహసమే అనుకోవాలి, కానీ గుంపు ఉంటే మటుకు మీరు కూడా ప్లాన్ చేయండి. ఇట్లా అర్లీగా ఇద్దరు ముగ్గురు వచ్చేటట్టుగా మీరు ప్లాన్ చేసుకునేది ఎట్లుంటే దాన్ని పోస్ట్పోన్ చేసుకోండి. తర్వాత ఇంకోటి మీ ఇట్లా వచ్చేటప్పుడు ఇక్కడ ఏది కూడా మీకు ఒక తిండి మటుకు ఎక్కడ దొరకదు, నీళ్లు దొరకవు, ఆహార పదార్థాలు ఎక్కడ కూడా ఏవి దొరకవు. మన అంతకు మన బ్యాగ్ లో ఉండే ఆహారమే మనం తినాల్సి వస్తుంది. నైట్ వచ్చేసి పెచ్చరు దగ్గరికి వెళ్తాం. పెచ్చరులో వచ్చేసి చెంచోలు మాకు ప్రతి సంవత్సరము అన్నము సాంబారు మాకు వండించడం జరుగుతుంది. వాళ్ళు మేము ఇంటి దగ్గర నుంచి బియ్యము అవి తీసుకొని వచ్చుకుంటాము, వాళ్ళతో వండించుకొని తింటాం. అక్కడ మాకు అదొక ఎంజాయ్మెంట్ అనుకోండి, తృప్తి అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు. మనం ప్రతి సంవత్సరం మీరు ఆ శివుని ఆశీస్సులతో అమ్మవారి దీవెనలతో మీరు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క సంవత్సరం ఒకసారి ప్లాన్ చేసి ఒక్క సంవత్సరం మన శరీరంలో ఉన్న రోగాలన్నీ కొట్టుకొని పోతాయి. ఆ శివుని అనుగ్రహంతో శివపార్వతుల దర్శనం చేసుకొని అదిగాక జ్యోతిర్లింగం, మరి తర్వాత వచ్చేసి మన అమ్మవారి శక్తిపీఠం, ఇటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామిని అమ్మవారి దర్శనం చేసుకునే భాగ్యం మనకు శివయ్య అమ్మవార్లు కల్పిస్తున్నందుకు ఎంతో రుణపడి ఉన్నాం వాళ్ళకి మనము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.